తెలంగాణ రాష్ట బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఐఏఎస్ అధికారి ఎస్ఆర్ శంకరన్న పదవ వర్ధంతి వేడుకలను నిజాంపేట మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల జెడ్పీటీసీ పంచా విజయ్ కుమార్ మాట్లాడుతూ ఎస్ఆర్ శంకరన్ జీవితం మొత్తం అనగారిన వర్గాల ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడానికే కృషి చేసిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. సొంత ఇల్లు కూడా లేని నిరాడంబర జీవి అని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు ఉప సర్పంచ్ కుమ్మట బాబు, లక్ష్మీ నర్సింహులు, దూబాసి సంజీవ్, గేరికంటి బాబు, టంకరి లక్ష్మణ్, బజారు రంజత్ గౌడ్, స్వామి తానం మల్లేశం తదితరులు పాల్గొన్నారు. జన్మించాడు. తను ఉన్నత్యాలలో అభ్యసించిన తర్వాత టామస్లో పట్టా పొందిన తర్వాత తన పేదల కోసము అనేక కార్యక్రమాలు చేశారు. అదేవిధంగా 2005లో భారత ప్రభుత్వము తనకు పద్మభూషణ్ అవార్డు కూడా ఇస్తే చిరునవ్వుతో తిరస్కరించడం కూడా జరిగింది. తను మరణానంతరం తను గుర్తించి తెలంగాణ ప్రభుత్వం ఏదైతే వెల్ఫేర్ ఆఫీస్ అయితే ఉందో అక్కడ స్టాచ్యూ కూడా నిర్మించడం జరిగింది. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ అయితే ఏదైతే ఉన్నాయో వాటికి ముఖ్య సూత్రధారి అన్నగారు. కాబట్టి వారిని స్మరించుకోవడము, తను చేసిన సేవలను గుర్తించుకోవడము చాలా గొప్పతనం. ముఖ్యంగా తను తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చాలా ఉన్నత పదవులు చేశారు. ముఖ్యంగా ఈరోజు చెప్పాలంటే మొట్టమొదటిగా నంద్యాల డిస్టిక్కి ఫస్ట్ అడిషనల్ కలెక్టర్గా వచ్చారు. తర్వాత కలెక్టర్గా పదోన్నత తీసుకొని కరీంనగర్, ఆదిలాబాద్ వివిధ జిల్లాల్లో తన కలెక్టర్గా పనిచేసే విధులు నిర్వర్తించారు. తన సేవలను గుర్తించి సెంట్రల్ గవర్నమెంటు ఏదైతే తనకు మైనింగ్ డిపార్ట్మెంట్లో ప్రత్యేక మినిస్ట్రీ హోదాలో రిఫార్మేషన్ టైమ్స్లో సార్ గారి సేవలను తీసుకున్నారు. తర్వాత తను అక్కడ నుండి స్టేట్ గవర్నమెంట్కి వచ్చిన తర్వాత ముఖ్యంగా విద్య మీద కాన్సన్ట్రేట్ చేసేసి ఈరోజు ఎంతోమందికి తెలంగాణ ప్రభుత్వము మనకు ఏర్పాటు చేసినటువంటి గురుకులాలు అయితే ఉన్నాయో వాటికి ముఖ్య సూత్రధారి సార్ అని చెప్పేసి సగర్వంగా చెప్తున్నాం. కాబట్టి ఇలాంటి మహనీయులను స్మరించుకుంటే మన భవిష్యత్ తరాలు కూడా బాగుంటాయనే ఉద్దేశంతో ఈరోజు మన మండల కేంద్రంలో సజీవ అన్న గారు, ఒక సర్పంచ్ గారు, అదే ఉప సర్పంచ్ గారు, వీళ్ళందరూ కలిసి ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం చాలా ఆనందకరం. ఇలాంటి వారిని స్మరించుకుంటూ మన భావితరాలకు కూడా శిఖరైన వారు ఇలాంటి వాళ్ళని స్ఫూర్తి తీసుకొని వచ్చినట్టయితే యువతలో కూడా రేపు రాబోయే కాలంలో కూడా దేశానికి మనం మంచి చేయాలనే తపన ఏర్పడుతుంది. కాబట్టి వీళ్ళని స్మరించుకుంటూ ఇలా చేసిన సేవలను కూడా మనము ప్రజలకు తెలియజేయడం ఎంతో అవసరమని చెప్పి తెలియజేస్తున్నాము.